ఎమ్మెల్యే గారు తమ సమయాన్ని వెచ్చించి ప్రత్యేక పుస్తకావిష్కరణ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ పుస్తకం వెలుగు చూడడానికి ఆర్థిక సహాయాన్ని అందజేసినటువంటి డాక్టర్ సిద్ధారెడ్డి గారి డాక్టర్ ఎద్దుల సిద్ధారెడ్డి గారి సతీమణి ఆయన మరణించారు. లెక్చరర్గా ఉండేవారు. ఆయన సతీమణి మహిళాక్షి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆమె ఇక్కడికి వచ్చేసి ఈ పుస్తకావిష్కరణ కూడా వచ్చింది. ఆమెకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చినటువంటి మిత్రులు రమణ గారు, అట్లాగే రామకృష్ణ కోక రమణ, అలాగే కిషోర్ రెడ్డి గారు, అలాగే నా సతీమణి లక్ష్మీదేవి గారికి, తర్వాత నా గురించి కొంత ఈ పుస్తకం గురించి వివరించినటువంటి కవిత మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ పుస్తకం విసిద అనేటువంటిది 25 పుస్తకాల యొక్క సమీక్ష వ్యాసాలు ఉన్నాయి దీంట్లో. ఇందులో వివిధ రకాలుగా ముఖ్యంగా మన రాయలసీమలో ఉన్నటువంటి రచయితలు కవులు వాళ్ళ పుస్తకాల మీద ఎక్కువగా రాశాను. ఇందులో ప్రధానంగా మన రాయలసీమలో ఉన్నటువంటి కరువు సమస్యలు, రైతుల సమస్యలు, రకరకాల సమస్యల మీద కవులు రచయితలు తమ రచనలు వేశారు. వాటన్నింటినీ వెలుగులోకి తీసుకురావడం కోసం ఈ రచన నేను చేశాను. ఇందులో ప్రధానంగా రాయలసీమ సంబంధమే కాకుండా మన కదిరి సంబంధంగా కూడాను, ముఖ్యంగా కదిరిపతి అనే అతను మొట్టమొదటి ప్రధాన రచయిత ఇక్కడ. ఆ తర్వాత వేమన వెలిశారు. ఆ తర్వాత చాలామంది కవులు మన కదిరి ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళందరూ వెలుగు చూడాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే కదిరి యొక్క సాహిత్య సామాజిక విషయాలన్నింటినీ కూడా ప్రపంచానికి తెలియజేయడం కోసం మనము చాలా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనము కదిరి వెనుకబడి ఉంది కాబట్టి ఇందులో ప్రధానంగా విశ్వవ్యాప్తంగా పరిచయమైనటువంటి తిమ్మం మరిమాన్ ఉంది. అలాగే వేమన ఉన్నాడు. వేమన కూడా విశ్వకవి. ఇటువంటి అట్లాగే కదిరి నరసింహస్వామి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ అట్లాగే ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం అది. ఇటువంటి ఉన్నతమైనటువంటి ప్రసిద్ధి చెందినటువంటి కదిరి ప్రాంతం చాలా వెనుకబాటి ఉండడం అనేటువంటిది చాలా శోచనీయం. ఇంతకుముందు ఎంతోమంది పాలకులు వచ్చారు కానీ ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదు. ఇక నుంచి ఇంకా మరింత అభివృద్ధి చెందడానికి సిద్ధారెడ్డి గారు కృషి చేస్తామని ముందుగా మాట కూడా ఇచ్చారు మనకు. ఆ రకంగా ఆయన అడుగు వేస్తున్నారు. ఈ భవిష్యత్తులో మన కదిరి ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలని, సాహిత్య సాంస్కృతిక సామాజికంగా కూడాను ప్రజలు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞత చెప్తున్నాను. మీరందరూ ఇది సావధానంగా ఇక్కడ ఇచ్చి ఈ పుస్తకాన్ని గురించి నాలుగు విషయాలు కొంత సమయం కేటాయించి కూడా వింటున్నందుకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కోవిడ్ సమయంలో కొంచెం ఎక్కువ సమయం తీసుకోవడం సరైనది కాదు. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.